తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఈ వారం లెజెండ్స్కి వెల్కమ్. చీర కట్టుతోనే పోత పోసిన బొమ్మలా ఉండడం ఆవిడ ప్రత్యేకత. అందం, అమాయకత్వం, అభినయం కలగలిసిన నటీమణిగా ఆ తరంలో తెలుగు వారందరినీ అలరించారు. నిజానికి చాలా అగ్ర నటీమణులు స్థిరపడిన రోజుల్లో కూడా తనదైన బాణి సృష్టించారు కృష్ణకుమారి గారు. మంచి పాత్ర ఏదైనా సరే నేను నటిస్తాను అనుకుంటూ కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. కానీ తర్వాత స్థిరపడ్డమే ధ్యేయంగా వివాహం తర్వాత నటనకి దూరమయ్యారు. కానీ దూరమైంది ఆవిడ తెరకి మాత్రమే, తెలుగువారి మనసులకి ఏమాత్రం కాదు అనడానికి ఆవిడ పాటలు ఎంతగా ఇప్పుడు కూడా పాడుకుంటున్నారో ఇదే నిదర్శనం. ఇవాల్టి మన లెజెండ్ ఆఫ్ యెస్టర్ ఇయర్స్, తెలుగు సినిమా పరిశ్రమ లెజెండ్ శ్రీమతి కృష్ణకుమారి. మిమ్మల్ని తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషలు నటించారు. హిందీలో కూడా నటించారట కదా మీరు? హిందీలో ఒక పిక్చర్ నటించాను, తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది, అస్తమాను బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకు, నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంత అంతగా? తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకే నేను మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. సావిత్రి గారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే మీకు ఆవిడ చేసే పాత్రలు చేయాలని కానీ మీరు చేసే పాత్రలు ఆవిడ చేయాలని కానీ ఇలాంటి అలాంటి కాంపిటీషన్ లేదు. ఆవిడే చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆవిడ క్యారెక్టర్స్ వేరు, నావి వేరు. చదువుకున్న అమ్మాయిలు అవును. ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి బాగా సూటబుల్. నాకు అది అంత సూట్ అయ్యేది కాదేమో, నా క్యారెక్టర్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. అంత బిజీ షిఫ్ట్లో మీరు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారు ఆ రోజుల్లో? ఇప్పుడన్నీ ఇవన్నీ ఫేషియల్స్, ట్రీట్మెంట్లు, బ్యూటీ అప్పుడు ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. అప్పుడు అవేవి లేవు కదా? ఏమీ లేవు, అసలు ఏమీ లేదు. అసలు తెలియదు కూడా మాకు, బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, ఏమీ చేసేవాళ్ళం కదా. ఏ హీరో స్టైల్ ఎలా ఉండేది మాకు చెప్పాలంటే, మీరు వారితో షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరు బాగుండేవారు, ఎవరు డామినేటింగ్గా ఉండేవారు, ఎవరు కొంచెం దూరంగా ఉండేవారు? నాగేశ్వరరావు గారితో మొదలు పెడతాం. నాగేశ్వరరావు గారు చాలా లైవ్లీగా ఉండేవాళ్ళు, జోక్స్ చేసుకుంటూ మనని కూడా ఫ్రీగా ఫీల్ అవ్వడానికి వీలుగా మన సెట్స్లో పెట్టేవాళ్ళు. చాలా కోఆపరేటివ్ను. తర్వాత ఏమన్నా తప్పు చేస్తే కూడా ఇలా చెప్పమ్మా అనేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కొంచెం రిజర్వ్డ్, కానీ షార్ట్ వరకు కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎక్కువ కల్పించుకునేవాళ్ళు కాదు, ఆయన ద్వారా అలా ఉండేవాళ్ళు. చాలా అంటే ఫ్రెండ్లీ టైపే, కానీ ఓవర్గా ఇండల్జింగ్ ఏం లేదు. కొంచెం మనకు కూడా కొంచెం బెరుకు ఉండేది ఫస్ట్లో, తర్వాత అర్థమైపోయింది ఆయన నేచర్ అలాగని. కాంతారావు చాలా పిక్చర్ లెక్చర్, 28 సినిమాలు లెక్చర్. విట్లాచార్య గారి డైరెక్షన్లో 15 బయట పిక్చర్స్. తర్వాత జగ్గయ్య గారితో కొన్ని సినిమాలు లెక్చర్. అంత మంచి ఆర్టిస్టులు పాప మండలి. మొన్న ఇటీవల కూడా వజ్రోత్సవాల్లో మీరు పాల్గొన్నారు, ఆ తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనిపిస్తుంది? చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు టైప్ అయి మారిపోయింది, అసలు కంపారిజనే లేదు అప్పటికి ఇప్పటికి. ఎలా అంటే ఏ విధంగా మారిపోయింది అంటారు? అంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఫ్రీగా తయారు, మాలాగా ఇన్నోసెంట్గా ఉంటారని అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా, నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను కట్టనేది అలాంటి సందర్భాలు వచ్చాయేమన్నా? అలాంటివేమీ చేయలేదు, కానీ ఒకటి, ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు, అది వచ్చింది కూడా, పబ్లిసిటీ అయిపోయింది కూడా. అదే నేను చెప్పాను, ఆ పక్కన తిరుపుతమ్మ కదా అను, కొంచెం మైతాలు చేసి అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్, అది ట్రెడిషనల్ నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తే వద్దండి, వద్దు, మీరు కావస్తారా ఎన్టీఆర్ గారిని కూడా అడగండి, ఆయన కూడా వద్దంటారు, వద్దు అన్న. సరే నేను వెళ్ళి రామారావు దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట. లేదు లేదు పెట్టండి, బాగుంటుంది అనేసారు రామారావు. అది తీశారు, షూట్ చేశారు, కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూల్లో మగవాళ్ళు ఉండకూడదు అనేసి. అంత అప్పుడు చాలా నిబంధనలు ఉండే, సెన్సార్ శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో. సో అది కట్ చేశారు, ఆ సీన్ లేదు. వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా, అమ్మ వాళ్ళు చూసారా? చూడలేదు, ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన, నార్త్ ఇండియా. అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము. ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకున్నా, నేను కెరీర్ ఉంది కదా, అవును అది మానేయలేను కదా, అందుకని మీకోసం వెయిట్ చేశారు.
అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ. పెడతారా? అలా ఏమీ చేయలేదు పాపం. పెట్టేవాళ్ళండి అప్పుడు మిగతా నటీమణుల గురించి కూడా వింటూ ఉంటాం. వింటాం కదా స్టోరీస్. అలా ఏం లేదు, లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను. ఎందువల్ల అంటే అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుస్తుంది ఇండస్ట్రీలో ఉండేవన్నీ. సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో వాటిలో. ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ, ఇంత ఎవరు అందరూ వెళ్ళాలి, మనం తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం. చాలామందికి అది ఒక తీరని కళ. కానీ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఒక ఒక పొర వెనకాల ఏ ఒక విధమైన ఒక ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంట కృష్ణకుమార్ గారు. ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పొర ఉంది అంటే మామూలుగా ఇప్పుడు కూడా తెలివింటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు, కొంచెం జంకుతారు, భయపడతారు. పోయినట్టుంది ఆ ఫీలింగ్. ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా. అవును. సో ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో మేము వచ్చి ఆ చేంజ్ ఓవర్ పీరియడ్లోనే మేము వచ్చాం. యాక్చువల్లీ అంతకుముందు కొంచెం భయపడేవాళ్ళు. అదే చెప్పాను కదా మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది. పాత కాలంలో ఏదో మాట్లాడేవాళ్ళు అంత అగేన్స్ట్ ఇండస్ట్రీ అంటే ఇలాగల బ్యాడ్ అది చెడిపోతారు ఇంకేముంది అనేసి. కానీ తర్వాత మేము చేయడానికి చూసింది ఏంటంటే మనకి ఇష్టమైతే చెడిపోతాం, అది వేరే విషయం. అంతే కదా. ఒక మహానటిమణి సావిత్రి గారు ఆవిడ జీవితం పూర్తిగా మారిపోవడం చూసి మీకేమనిపించింది అంటే లాస్ట్ లాస్ట్లో బాగా బాధ కలిగింది. అందరూ చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్లో నేను వెళ్ళి కూడా చూడలేదు. ఎందుకంటే అంత గ్రేట్ ఆర్టిస్టు అందులాగా ఎందుకు అవ్వాలి? ఆ టాలెంట్ ఆ ఇంటెలిజెన్స్ ఏమైంది అనేది. ఎందువల్ల అలా అయిందంటారు జీవితం అది? మరి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అలాగని చెప్పేసి మనం అలాగే దిగజారిపోలేం కదా. మరి మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. మమ్మల్ని బాగా కష్టపెట్టిన సంఘటన ఏది ఇండస్ట్రీలో మీకు జరిగింది కానీ, అన్యాయం జరగడం కానీ, మీ మనసు గాయపడిన సందర్భం కానీ? ఇది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అబద్ధాలు ఆడేసి మన్ని తప్పించడం కోసం కొన్ని పిక్చర్స్ నుంచి అది అయ్యో చేశారు. అయ్యో ఇంకో ఆర్టిస్ట్ కోసం అని మా మీద రాంగ్ ఫ్లాప్ ఆర్టిస్ట్ అని అలాంటంతా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మాకు బాగా తెలుసు. తెలిసినా చాలా ఫీల్ అయ్యా అన్నమాట. ఇప్పుడు అందరివి ఫ్లాప్లు అవుతాయి, అందరివి హిట్స్ అవుతాయి. ఎవరు ఎవ్వలేదు ఎవరు కదా. కరెక్టే. మమ్మల్ని మాత్రం పర్టికులర్గా చూపించడానికి వాళ్ళ బ్యాడ్ మోటివ్ తప్ప ఇంకేం కాదు. ఎవరు అంటే ఎవరు చేశారు? సహ నటీమణుల నటీమణుల కోసం ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలాంటి వాళ్ళు అవన్నీ కష్టపెట్టింది. ఆ రోజులు కష్టపడ్డా. ఆల్రెడీ పుకార్లు షికార్లు అన్నీ చూసేశాక ఒక ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. అవును. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా కంపానియన్గా ఏ విధంగా ఉండింది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా. అవన్నీ నేర్పారు చాలా. అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయి? ఉండే మామూలు జనరల్గా. జనరల్గానే అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, మరియు రాజస్థాన్ వాళ్ళు. అందుకనే లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు. వాళ్ళు వేరే టైప్ ఆఫ్ అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను. మీ అమ్మాయి? మా అమ్మాయి సినిమాలన్నీ ఇష్టం లేదు, చదువుకుంది బాగానే మౌంట్ కార్మెల్ వాటిలో. ఇప్పుడు ఎంటీఆర్ హోటల్స్ తెలుసా, వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కొడుకున్నాడు ఇంత 5 ఇయర్స్ అయింది. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే చాలా ఫస్ట్. కొండగాలి తిరిగింది డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ విడియం. వాగ్దానంలో నా కంటి పాపలో నిలిచిపోరా. చాలా ఇష్టం. గుడి గంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి.
దూరాన నీలి మేఘాలు అనే పాట తెల్ల చీర కట్టుకున్నది పాపులర్ సాంగ్ పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ అది డాన్సులు ఉండేవా అప్పట్లో సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా ఎక్కువ తర్వాతి తరంలో స్టెప్లు వచ్చాయి స్టెప్లు అప్పుడు అంతకు ముందంతా సిగ్గుపడ్డని తిప్పడం ఎక్స్ప్రెషన్స్ ఇవే భలే పాటలు అవి ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు అది నువ్వంటే నాకు ఎందుకు అంత ఇది ఇంత ఇది ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది ఇందులో చాలా ఈ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి అవునవును దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా డైరెక్టర్లు గుర్తు గ్రహించారు అది ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి లేదు నేను అలాంటిది ఏమి స్పెషల్ గా ఏం చేయలేదు వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు నేను యాక్ట్ చేసేదాన్ని అంతేనా అఫ్కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం అక్కడ గార్డెన్ చాలా బాగుండేది అంటే తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అన్నమాట ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు చెప్పండి ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు అయినా అడిగేస్తున్నాను 75 దాటింది చాలా సంతోషం కృష్ణ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షితో మాట్లాడింది ఈరోజు